ఈరోజు మంచి హెల్దీ అండ్ టేస్టీ పాయసం చేయబోతున్నాం బాడీ హీట్ ని బాగా తగ్గిస్తుంది ఇది మస్ట్ ట్రై రెసిపీ అదే పెసరపప్పు పాయసం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ ఫుడ్ పెసరపప్పు పాయసం ఎలా చేయాలో చూద్దాం లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ ఎడిటర్ ఇంట్రో మంచి కొబ్బరికాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని దాని నుండి పాలను తీసుకోవాలి ఫస్ట్ టైం తీసుకున్న పాలను ఒక గిన్నెలో సెకండ్ టైం తీసుకున్న పాలని ఇంకో గిన్నెలో విడివిడిగా పెట్టుకోవాలి తరువాత pan పెట్టుకుని ఒక కప్ పెసరపప్పు తీసుకుని దానిలో హాఫ్ కప్ మాత్రమే లైట్ గా రోస్ట్ చేసుకోవాలి लास्ट लो इंको हाफ ऐड चेसुकोनी स्टव आपेसेयाली इप्पुडु नेय्यि वेसुकोनी ड्राई फ्रूट्स नी वेयिंचुकोवाली तरुवात अदे पैन लो कोंचेम वाटर पोसुकोनी दानिलो ओक कप बेल्लम वेसुकोनी आ बेल्लम बागा करिगेदाका उडिकिंचुकोवाली इप्पुडु इंको गिन्नेलो सेकंड टाइम तीसुकुन्न पालनी దీనిలో వేయించుకున్న పెసరపప్పుని ఉడికించుకోవాలి పెసరపప్పు బాగా ఉడికాక దానిలో ఫస్ట్ టైం తీసుకున్న పాలను పోసుకొని కలుపుకోవాలి ఒక 2 మినిట్స్ కలుపుకున్నాక ఇప్పుడు మనం ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ మీకు ఎంత కావాలో అంత బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేశాక బాగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత దానిలోకి యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి లాస్ట్ లో కొంచెం నెయ్యితో ఉడికించుకొని సర్వ్ చేసుకోవడమే అంతే టేస్టీ అండ్ హెల్తీ పాయసం రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో బై